Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్ నుంచి మొట్టమొదటి అసెంబ్లీ నుంచి 19 బిల్స్ని అటు రైతులకు కానీ ఆటో వర్కర్స్కి కానీ విద్యార్థులకు కానీ అన్ని విధాలుగా కూడా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అక్కడున్న ప్రజానీకం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు మాకు కావాలి అనే విధంగా ప్రజానీకం అంతా కూడా అక్కడ ఉద్యమించడం జరుగుతుంది. అటువంటి తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా కూడా ఎదుర్కోలేమని చెప్పని ఒక వంకతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అదేవిధంగా వారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, వారు అనేక విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు పని కట్టుకొని బోడిగుండికి మోకాలకి ముడిపెట్టే విధంగా ఎక్కడ కూడా పొంతలు లేని విధంగా మాట్లాడుతూ, ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అని చెప్పే విధంగా పాలించారో ఈరోజు ఈ నయా నల్లదొరల చంద్రబాబు కూడా అదే విధమైన ధోరణికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న 2 రోజుల క్రితం ఇసుక దీక్ష అని చెప్పి చేశారు. ఇసుక ఆల్రెడీ ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్ళిపోయినా కానీ ఇసుక దీక్ష అంటే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలు నీ దీక్షకి మద్దతు పలకలేదు. ఇప్పుడు నీకు నీ ఎమ్మెల్యేల మద్దతే నీకు లేదు కానీ ప్రజల మద్దతు నాకుందని చెప్పని చెప్పుకున్న ధోరణి కనబడుతుంది. అదేవిధంగా రాజ్యసభలో అయితే కనుక మీకున్న ఎంపీలందరూ, రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ కూడా బీజేపీలో విలీనం చేసేశారు. మళ్ళీ మీరు ఉన్న 3 ఎంపీలను కూడా ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా బీజేపీలో విలీనం అయిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కూడా ఏదైతే ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో చేసిన దోపిడీ ఉందో వాటి మీద విచారణ జరగకుండా ఉండడానికి కావచ్చు, అతని మీద చర్యలు తీసుకోకుండా ఉండేదానికి కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలు కూడా అడుగులు వేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మతపరమైన ఆరోపణలు చేసి బీజేపీకి దగ్గర అవుదాం, బీజేపీతో కలిసిపోదాం అని చెప్పిన ధోరణి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాను, నేను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా చాలా వరకు అవాస్తవాల్ని మీ దగ్గరికి చేరవేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో అయితే కనుక మతపరంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, తిరుమల కొండపై సిలువ, తిరుమల ఆర్టీసీ టికెట్ల వెనుక అన్యమర్త ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు గంగానదిలో మునిగి మోసం చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రసాదం స్వీకరిస్తారా లేదో పవన్ కళ్యాణ్ గారు, భవానీ ఐలాండ్లో ద్వారాలు, అన్నవరంలో అన్యమత ప్రచారం, శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు, గుంటూరులో దుర్గ గుడి కూల్చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. నేను దయచేసి ప్రతిపక్ష పార్టీలకు అన్నీ ఒకటే చెప్తున్నాను, వీటి మీద కనుక మీరు చర్చకు వస్తారంటే నేను సిద్ధంగా ఉన్నా. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని వాస్తవాలు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుమలలో సిలువ అని చెప్పని మీరందరూ కూడా సోషల్ మీడియా చూశారు, ఈ యొక్క దీన్ని సిలువ అని చెప్పని, ఇది ఒక సోలార్ ప్యానల్, ఇది తిరుమల కొండపై ఉండే సోలార్ ప్యానలు, దీన్ని పట్టుకొని సిలువ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాగానే తిరుమల కొండపై సిలువ పెట్టేశారు అని చెప్పి ఇది ఒక ఆరోపణ. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరైనా వస్తారంటే కనుక నేను తీసుకెళ్లి చూపెడతా వాళ్ళకి, గౌరవ 40 ఇయర్స్ ఇండస్ట్రీ కావచ్చు, గౌరవ సినీ నటులు కావచ్చు, రండి, ఇది సిలువ లేకపోతే సోలార్ ప్యానల్లో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా భవానీ ఐలాండ్లో గౌరవనీయులు పెద్దలు కన్నా లక్ష్మణ్ గారు చాలా బాధపడుతున్నారు కూడా,
అన్యమత ప్రచారం జరిగిపోతుంది అని చెప్పి. ఇది భవానీ ఐలాండ్ లో గౌరనేలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో నిర్మాణం చేసిన తోరణం ఇది. అప్పుడు మీరు భాగస్వామ్యం కాదా దాంట్లో? మీరు చంద్రబాబు నిర్మాణం చేసినప్పుడు మీరు భాగస్వామ్యం కాదా దాంట్లో? కన్నలక్ష్మణ్ గారు, తెలుగు తల్లి ఎక్కడైనా స్లీవ్లెస్ చేసుకుంటారండి? తెలుగు తల్లి ఏమన్నా? ఇది ఒక ఆడమ్మాయి, పైన మేరీ మాత ఉన్నారు. ఇది ఆల్రెడీ టూరిజంలో గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన ద్వారం ఇది. దీని మీద తెలుగు తల్లికి అవమానం అని కొన్ని ఛానళ్ళు ప్రచారం చేయడం, ఛానళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా కొంత వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఐటెం ఉంది కదా మాకు ఏదో రేటింగ్ వచ్చేస్తుంది అని చెప్పని ప్రభుత్వం మీద బురద జల్లితే మాత్రం పద్ధతి కాదు, అది మర్యాద కూడా కాదు. ఎందుకంటే తెలుగు తల్లి ఎక్కడైనా కానీ ఈ విధమైన ఫోటోతో తెలుగు తల్లి ఉండడం మీరు చూశారా? మన తెలుగు తల్లిని మనమే అవమానించుకుంటున్నామా? ఒక్కసారి చూడండి, ఇది టూరిజంలో భవానీ ఐలాండ్లో గౌరవనీయులు మహానేత, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నిర్మాణం ఇది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తెలుగు తల్లి పాదాలు, అదే తెలుగు తల్లి తలపైన మేరీ మాత్రం పెట్టారని చెప్పని ఇదొక అసత్యాలు ప్రకటించడం. ఇకపోతే తిరుమలలో బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారాలు, ఈ టికెట్లు ముద్రను ఎప్పుడు చేశారండి? ఇవి దీని మీద ఇది రాగానే అన్యమత ప్రచారం జరిగిపోతుంది. పవిత్ర హజ్ యాత్ర అని చెప్పని ఆ టికెట్స్ గత ప్రభుత్వంలో ప్రింట్ చేసిన టికెట్స్ ఉంటే అది పొరపాటు తిరుమల బస్సుకు రావడం జరిగింది. అధికారమే చర్యలు తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. అదేవిధంగా నిన్న అన్నవరంలో అన్యమ్రత ప్రచారం జరిగింది, అక్కడ యేసు ప్రభు పాటలు పాడేశారు అని చెప్పని చెప్తున్నారు. ఇతను దాదాపు అక్కడ భజన బృందాలు చాన్నాళ్ళ నుంచి కూడా అక్కడ భజన బృందాలు ఆల్రెడీ అన్నవరంలో ఈ భజన బృందాలు అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే అతను హిందువు, ఆల్రెడీ గత చాలా సంవత్సరాల నుంచి అన్నవరంలో అతను భజన కీర్తన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు రాముడు అల్లా యేసు ఒకడే అని చెప్పని ఒక పాటలో పాడాడు. అక్కడున్న భక్తులు అభ్యంతరం తెలిపారు. దాన్ని పూర్తిగా అక్కడే అతన్ని ఆ పాట ఆపించి అతని మీద దేవాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అతను బాధపడుతున్నాడు, నేను హిందువుని, నేను అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పిన ఒక పాట రాస్తే, అంటే సబ్కే మాలిక్ ఏకే హై అని చెప్పి సాయిబాబా అంటే ఆ గుడికి మనం వెళ్ళట్లేదా? అంటే సాయిబాబా మీద కూడా కేసు పెడదాం మనం? సబ్కే మాలిక్ ఏకే హై అని చెప్పి సాయిబాబా అన్నాడు, మరి ఈరోజు సాయిబాబా గుళ్ళకి మనందరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవట్లేదా? ఎందుకు మీరు ఇటువంటి వివక్ష చూపెడుతున్నారు అన్నవరంలో అన్యమత ప్రచారము అని చెప్పని? గౌరవ స్వామీజీని కూడా చెప్తున్నా నేను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఏదైనా గనక మీకు ఏదైనా మీకు అనుమానం ఉంటే గనక నా సెల్ నెంబర్ ఎప్పుడు కూడా మీ అందరికి అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు విచార దాని యొక్క వివరాలు మీకు ఇవ్వగలుగుతాను. అదేవిధంగా గుంటూరులో మన గుడి కూల్చేశారని చెప్పని కొంతమంది చాలా తెగ బాధపడుతున్నారు. ఆ గుడి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చారు, గుడి నిర్మాణం కూడా ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే అక్కడున్న పూజారులకి కమిటీలకి ఉన్న ప్రాబ్లం ఉంది. ఇది ఆల్రెడీ ఆ గుడి తీసేయడానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలం ఇది, దాంట్లో గుడి నిర్మాణం జరిగింది ఆల్రెడీ. అక్కడ పూజారికి అక్కడున్న కమిటీకి ఉన్న విభేదాలతో వాళ్ళు కావాలని యాగి చేస్తే మళ్ళీ అదే గుడికి మళ్ళీ స్థలం కేటాయించడం కూడా జరిగింది. వాటికి ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని, ఏదైనా తెలియని పబ్లిక్ లో మాట్లాడితే ఇబ్బంది లేదు, 40 ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా పవర్ఫుల్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, చివరికి మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది నీచమైన చర్య. నేను ఒక్కడే చెప్తున్నా, గత 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా బడ్జెట్లో 234 కోట్లు హిందూ దేవాలయాలు కానీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కానీ వీరందరికీ కూడా అక్కడ అభివృద్ధి చేయాలని చెప్పని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టని విధంగా 234 కోట్లు బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద ఏదో ఒక మతం బురద జల్లి కొంతమంది కొన్ని వర్గాలకి దూరం చేయాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు చూస్తుంటే
అసహ్యం వేస్తుంది. నేను ఒకటి చెప్తున్నా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఈ పార్టీకి ఒక కార్యకర్తగా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాలకు ఇచ్చిన విలువలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అంతకుముందు ఆ పార్టీలో కలిసిన భారతీయ జనతా పార్టీలో ఆ రోజు మాణిక్యాలు ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేశారు, కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ గారు మినిస్టర్గా పనిచేశారు. 40 గుళ్ళు పగలగొట్టినప్పుడు మీరు ఏమైపోయారు? విజయవాడ నగరంలో 40 గుళ్ళు పగలగొట్టినప్పుడు అప్పుడు హిందూ మతం మీకు గుర్తు రాలేదా? మీరు ఆ పార్టీలో మీరు ఎండగాగలేదా? ఆ రోజు మాణిక్యాల గారు కామినేని శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 40 గుళ్ళని ఎక్కడ నిర్మాణ అవకాశం ఉంటే అక్కడ నిర్మించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అటువంటి వ్యక్తి మీద ఒక మతం బురద చెల్లే విధంగా, ఒక కులం చెల్లే విధంగా మీరు చెప్పడం అనేది చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఒక్క మాట చెప్పారు, ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్క మంత్రికి కావచ్చు, మీరు కులం చూడబాకండి, మతం చూడబాకండి, పార్టీలు చూడబాకండి, అన్ని విధాలు కూడా ప్రభుత్వ పథకాలు మీరు అందించాలని చెప్పని ఏకైక లక్ష్యంగా ఆయన ముందుకెళ్తుంటే, అటువంటి వ్యక్తి మీద కావాలని ఎన్నడూ లేని విధంగా మతపరమైన విద్వేషాలు ప్రజల్లో వృద్ధించే విధంగా, మతపరమైన ఆరోపణలు చేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి గనక మళ్లీ గనక ఆధారం లేకుండా చేస్తే, ఏదో ప్రభుత్వం మీద ఇటువంటి బురద జల్లే ప్రవస్థ చేస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఎటువంటి ఎవరి మీదైనా కానీ అది పద్ధతి కాదు. ప్రజల్లో విశ్వాసాలను మాత్రం పోగొట్టబాకండి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు కానీ అన్ని గుళ్ళకి వెళ్తారు, అన్ని చర్చిలకు వెళ్తారు, అన్ని మసీదులకు వెళ్తారు, అన్నిటికీ గౌరవిస్తారు. అందరి వాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు కొందరు వాడు చేయాలనుకుంటే మాత్రం మీరు నాశనం అయిపోతారని చెప్పని మీ ద్వారా రాజకీయ పార్టీని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.